దుర్గగుడిలో అవినీతి ప్రక్షాళన మీద జగన్ గారి ప్రభుత్వం తొలి అడుగు వేసిందని భావించాం. అందుకనే 16 మంది ఉద్యోగస్తుల్ని 2000 3000 5000 ఇలాగా తేడాలు ఉన్నా కూడా ఆ ఉద్యోగస్తుల్ని సస్పెండ్ చేస్తే దాన్ని అవినీతి ప్రక్షాళనలో భాగంగా తొలడిగ్గా భావించాం. కానీ దుర్గగుడి మొత్తాన్ని కూడా దండుపాళ్యం గ్యాంగ్ లాగా అమ్మవారి సొమ్ముని ఒక అనకొండలాగా మింగేస్తున్నటువంటి ఈవో సురేష్ బాబు మీద చర్యలు తీసుకోకపోవడం నాకు కాదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనుమానం కలిగింది. అమ్మ సొమ్ముని ఇష్టానుసారం కోట్లాది రూపాయలు తినేస్తున్నటువంటి ఈవో సురేష్ బాబు గారిని అతన్ని ప్రోత్సహిస్తున్నటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజలు నివ్వెరపోయారు. ప్రజలు నివ్వెరపోయారు. 2000 3000 5000 తేడాలు చేసినటువంటి దిగువ స్థాయి ఉద్యోగస్తుల్ని సస్పెండ్ చేసినటువంటి ఈ ప్రభుత్వం దుర్గగుడిలో పూర్తి స్థాయిలో అవినీతి ప్రక్షాళన చేస్తుందని భావించారు. కానీ ఆ దిశగా ఎందుకో అడుగులు పడల. దానికి కారణం పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయన. ఆ ముడుపులు మంత్రి గారి దగ్గర నుంచి పై స్థాయి వ్యక్తులకి వెళ్ళాయన, లేకపోతే జగన్ గారి ప్రభుత్వానికి చిన్న చిన్న అవినీతి పరులు చూస్తే అసహ్యమేస్తుంది వాళ్ళకి. పెద్ద స్థాయిలో దోచేసిన వ్యక్తులైతేనే వాళ్ళకి ప్రేమ ఉంటుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అవినీతిలో కూడా చిన్న స్థాయిలో చేస్తే జగన్ గారి సర్కార్ కొరడా విధిలిస్తుంది, పెద్ద స్థాయిలో చేస్తే మద్దతు ఇస్తుందా అనే అనుమానం నాకు కాదు రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతుంది. దుర్గగుడి వ్యవహారం చూసిన తర్వాత ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రధాన కారణం దుర్గగుడిలో పచారీ సరుకుల కాంట్రాక్ట్ నిమిత్తం, పచారీ సరుకుల కాంట్రాక్ట్ నిమిత్తం ఈవో సురేష్ బాబు గారు వచ్చిన తర్వాత 2019 2020 ఈ 2 సంవత్సరాలకి 50 కోట్ల రూపాయలు చెల్లించారు డబ్బులు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది బడ్జెట్ కాపీ, ఇది బడ్జెట్ కాపీ. ఒకసారి 26 కోట్లు, ఇంకొకటి 27, ఒకసారి 22 కోట్లు, ఒక 80 లక్షలు, సుమారు 50 కోట్లు. 50 కోట్ల రూపాయలని కేవలం పచారీ సరుకుల నిమిత్తమే సురేష్ బాబు గారు చెల్లించారు. 50 కోట్లు, 50 కోట్ల రూపాయలు నువ్వు డబ్బులు చెల్లించేటప్పుడు, టెండర్లను పిలిచినప్పుడు, 1 కోటి రూపాయలు దాటితే రివర్స్ టెండరింగ్ పిలవాలి కదా, అసలు ఆ నిబంధన మీరు ఎందుకు పాటించలా? 50 కోట్ల రూపాయలు పచారీ సరుకులకు చెల్లించేటప్పుడు రివర్స్ టెండరింగ్ నిబంధనని మీరు ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలి. పచారీ సరుకుల కాంట్రాక్ట్లో మిగిలే డబ్బులు మీరు చూస్తే పోలవరం కాంట్రాక్టర్ కన్నా ఎక్కువ డబ్బులు మిగులుతాయి. ఇక్కడ పోలవరం కాంట్రాక్ట్ పని పూర్తి చేస్తే ఎంత డబ్బులు మిగులుతాయి మాకైతే అంచనాలు తెలియదు, కానీ అంతకు మించినటువంటి డబ్బులు పచారీ కాంట్రాక్ట్లో మిగులుతాయి అనేది మాట మాత్రం వాస్తవం. పచారీ కాంట్రాక్ట్లో అంతకు మించి మిగులుతాయి. ఎందుకంటే ఇక్కడ కర్నూలు సోనా బియ్యం సరఫరా చేయాలని ఉంటే వాళ్ళు స్టీముడ్ రైస్ సప్లై చేస్తున్నారు, ఇది వాస్తవమా కాదా? గోడౌన్కి వచ్చినటువంటి స్టాకు, బిల్లులో చూపించేటువంటి స్టాక్కి రెండింటికి పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంటుంది. అది ఏసీబీ అధికారులు కూడా ధృవీకరించారు వాళ్ళ రిపోర్ట్లో. పచారీ సరుకులకు వచ్చేటువంటి బిల్లులో ఉండేటువంటి మొత్తం 1000 కేజీలు 2000 కేజీలు ఉందనుకోండి సుమారు, కానీ గుడౌన్లో మాత్రం 600 కేజీలే ఉంటుంది. పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంటుంది. మామూలుగానే పచారీ సరుకుల్లో ఈవో సురేష్ బాబు గారికి 10% కమిషన్ ఇస్తారు వాళ్ళు. 10% కమిషన్ ఇస్తారు.
అలాగే సరుకు తనిఖీ చేయకుండా స్టోర్ రూమ్ లో పెడితే ఆ తేడాల్లో ఏదైతే తేడా ఉంటుందో ఆ తేడా ఉండేటువంటి సరుకు 10 లక్షల రూపాయల సరుకు వస్తే గోడౌన్ లో 5 లక్షల రూపాయల సరుకే ఉంటే మిగతా 5 లక్షల రూపాయల దోపిడిలో 60% ఈవో సురేష్ బాబుకి 40% సదర్ కాంట్రాక్టర్ కి తీసుకుంటారు ఇది వాస్తవమా కాదా ఈ మాట కూడా నేను చెప్పింది కాదు ఏసీబీ అధికారులు తనిఖీలో చెప్పిన మాట కూడా ఇది స్టోర్స్ లో పెద్ద ఎత్తున తేడాలు ఉన్నాయి ప్రసాదాలు ఉండే దగ్గర అందజేసేటువంటి పచారీ సరుకులకి గోడౌన్లో ఉండేటువంటి సరుకులకి చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు ఎందుకు దీని మీద మంత్రి గారు చర్యలు తీసుకోవట్లా గతంలో సురేష్ బాబు గారికి ముందు ఉండేటువంటి ఈవోలందరూ కూడా పచారీ సరుకులను ఎక్కడ కొనుగోలు చేశారో తెలుసా రైస్ మిల్లుల దగ్గర నుంచి డాల్ మిల్లుల దగ్గర నుంచి అలాగనే విజయకృష్ణ సూపర్ బజార్ దగ్గర నుంచి కొనుగోలు చేశారు తక్కువ డబ్బులకు వస్తాయని చెప్పి కానీ సురేష్ బాబు గారు వచ్చిన దగ్గర నుంచి రైస్ మిల్లులు తీసేశారు డాల్ మిల్లులు తీసేశారు ప్రభుత్వ సంస్థలు అయినటువంటి విజయకృష్ణ సూపర్ బజార్ను బిల్ తీసేసి కావాలని అతనికి నచ్చినటువంటి సంస్థలను పిలుచుకున్నాడు దోపిడీ కోసం 50 కోట్ల రూపాయల్లో ఈ రెండు సంవత్సరాల్లో అతనికి అధికారికంగా 10% అంటే 5 కోట్లు అనధికారికంగా మరొక 5 కోట్లు 10 కోట్ల రూపాయలు వచ్చింది ఇందులోనే ఆ సంస్థల పేర్లు కూడా ఎప్పుడు ఆ నలుగురు ఎందుకు సరఫరా చేస్తారు ఒక దుర్గగుళ్ళలోనే కాదు వాళ్ళు రాష్ట్రంలో చాలా ప్రధాన దేవాలయాల్లో సరఫరా చేస్తున్నారు ఆ నలుగురు కాంట్రాక్టర్లే ఉంటారు వాళ్ళ గురించి నిబంధనలు మారిపోతాయి కాంట్రాక్ట్ కండిషన్స్ మారిపోతాయి ఎప్పుడు వాళ్ళే సరఫరా చేయాలి వాళ్ళకే ఎందుకు ఇవ్వాలి అసలు దీంట్లో ప్రధానంగా సాయి మణికంట ట్రేడర్స్ రవికిరణ్ ట్రేడర్స్ గుడ్ లైఫ్ ట్రేడర్స్ సూర్యకుమారి ట్రేడర్స్ ఈ నలుగురే ఎందుకు సరఫరా చేయాలి ఒక్క దుర్గగుడిలోనే వీళ్ళు 50 కోట్ల రూపాయల పైగా సరఫరా చేశారంటే రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల నలుగురు 400 కోట్లు పైబడి సరఫరా చేశారనేటువంటి సమాచారం ఉంది మా దగ్గర పచారీ సరుకులు ఈ నలుగురు 400 కోట్ల రూపాయలకు పైబడే సరఫరా చేశారు నిబంధనలు వీళ్ళ గురించే మార్చేస్తారా ఇందులో మంత్రి గారి అన్నదండాలు లేవా ఈ పచారీ సరుకుల్లో కాంట్రాక్ట్లో మంత్రి గారి వాటా ఎంత 400 కోట్ల రూపాయల కాంట్రాక్టుల్లో ఒక్క దుర్గగుడిలోనే 50 కోట్ల రూపాయలు చెల్లిస్తే దీంట్లో మంత్రి గారి వాటా ఎంత ఇవో సురేష్ బాబు గారి దగ్గర నుంచి ఎవరెవరికి వాటాలు వెళ్తా ఉన్నాయి మీకు అసలు ఎండోమెంట్ కమిషనర్ గారి దగ్గర నుంచి అనుమతులు ఉన్నాయా దీనికి కాంట్రాక్ట్ రాశారా అవేమీ లేకుండానే ఇష్టానుసారం ఏ విధంగా డబ్బులు చెల్లిస్తారు ఇష్టానుసారం ఏ విధంగా డబ్బులు చెల్లిస్తారు సమాధానం చెప్పాలి రెండోది ఈవో సురేష్ బాబు గారు ఈ మధ్య ఢిల్లీ వెళ్ళారు అమ్మవారి హుండీల లెక్కింపు గురించి అమ్మవారి హుండీల లెక్కింపు గురించి వెళ్ళారు వెళ్తే అక్కడ ఢిల్లీ వెళ్ళి అమ్మవారి హుండీలు కాదు చుట్టూ సైట్ సీయింగ్లు జల్సాలు అమ్మవారి సొమ్ముతో అమ్మవారి సొమ్ముతో జల్సాలు చేసిన మాట వాస్తవమా కాదా మీరు ఢిల్లీ వెళ్ళేటప్పుడు అడ్వాన్స్ ఎవరి పేరు మీద తీసుకున్నారు ఎవరి పేరు మీద వెళ్ళారు మీరు అడ్వాన్స్ తీసుకున్నది సునీత గారి పేరు మీద అవునా కాదా మీరు అడ్వాన్స్ తీసుకుంది సునీత గారి పేరు మీద అవునా కాదా ఆ డబ్బులు తీసుకునే కదా మీరు వెళ్ళింది ఢిల్లీ మీ పేరు మీద ఎందుకు తీసుకోవాలా ఎవరో పేరు మీద డబ్బులు తీసుకొని మీరు ఢిల్లీ వెళ్ళడం ఏంటి అమ్మవారి రెండు లెక్కింపులో బాధ్యతగా ఉండకుండా ఢిల్లీ సైట్ సీయింగ్ చేయడం ఏంటి జల్సాలకు తిరగడం ఏంటి అమ్మవారి దేవస్థానంలో 2 కోట్ల రూపాయలు సుమారు మా దగ్గర అయితే 1.5 కోట్ల వరకు లెక్కలు ఉన్నాయి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఒక్క పైసా వడ్డీ లేకుండా మీరు ఎందుకు అడ్వాన్సులు ఇస్తా ఉన్నారు
ఇది అమ్మవారి ఆదాయాన్ని గడ్డి కొడతాం కదా. 2 కోట్ల రూపాయలు సుమారు 2 కోట్ల రూపాయల అమ్మ ఆదాయాన్ని అడ్వాన్సుల రూపంలో పైసా వడ్డీ లేకుండా ఉద్యోగస్తులు కానీ మీరు కానీ వాడుకునేటువంటి హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. 2005 నుంచి 2008 మధ్యలో ఈవో సురేష్ బాబు గారు 50,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు, అప్పుడు పనిచేశాడు. 2005 నుంచి 2008 మధ్యలో ఈవో సురేష్ బాబు గారు అప్పుడు ఉద్యోగస్తుడిగా ఉండగా అమ్మవారి గుళ్ళో 50,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఈ రోజుకి కట్ల కావాలంటే బుక్స్ చేసుకోవచ్చు. ఈ రోజుకి 50,000 రూపాయలు చెల్లించాలి అడ్వాన్స్, ఎందుకు చెల్లించాలా? దోచుకుంటున్నావుగా కోట్లాది రూపాయలు. ఈ మధ్య స్థలం కొన్నావు, ఇల్లు కొన్నావు, అవన్నీ తెలియదు అందరికీ. 50,000 అమ్మ సొమ్ము కడతా నీ చేతులు రాలేదా? రికార్డ్ చూసుకోవచ్చు. 50,000 రూపాయలు 2005-8 మధ్యలో అడ్వాన్స్ తీసుకొని 2021 వరకు ఎందుకు చెల్లించాలా? కనీసం ఈ పచారి సర్కిల్ కాంట్రాక్ట్లు ఎవరికైనా చెప్తే ఆ మణికంఠ ట్రేడర్సో లేకపోతే ఆ రవికిరణ్ ట్రేడర్స్ వాళ్ళని కట్టేవాళ్ళుగా, ఆ మాట కూడా చెప్పవా? అమ్మ సొమ్ముని అలా కాజేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు కాజేస్తారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.